वेलकम बैक टू माय चैनल हाई फ्रेंड्स वीडियो में चूपे रेसीपी ईवनिंग स्नैक्स रेसीपी अंडी बज्जी लेने एला तैयार चेसुकोवालो ई रेसीपी चूपिंचबोतुन्नानु मनकु बज्जी मिरपकायलु लेकपोयिना मनं इंट्लो इला ईजीगा మనం బజ్జీలను తయారు చేసుకోవచ్చు అది ఎలాగో మీరు ఈ రెసిపీ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రెసిపీని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి అప్పుడే మీకు కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనము ఒక కప్పు మనము శనగపిండిని తీసుకోవాలి అలాగే ఇందులో మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల మనము బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే ఇందులో మనము ఒక చిటికెడు వామును ఇలా నలిపి వేసేసుకోండి లేకపోతే పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ మనము వంట సోడాని అలాగే రుచికి సరిపోయేంత salt ని వేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూన్ అలాగే ఒక చిటికెడు పసుపు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం కారం ని వేసుకొని ఈ పౌడర్ ని అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ పౌడర్ ని మనము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము వాటర్ ని యాడ్ చేసుకొని మనం పిండిని కలిపేసుకొని పెట్టేసుకోవాలి చూడండి మనకు పిండి జారుడుగా ఉండకూడదు చూడండి మనం పిండిని ఇలా మధ్యలో నీళ్ళని వేసుకుంటూ ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి మనకు పిండి జారుడుగా ఉండకూడదు చూడండి ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడ క్యాప్సికం ని యూస్ చేసి నేను బజ్జీలను తయారు చేస్తున్నాను క్యాప్సికం బజ్జీలను తయారు చేస్తున్నానండి ఇక్కడ ఒక 3 క్యాప్సికం ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని మనము ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులో మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ ని వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టేసుకున్న క్యాప్సికం ని మనం పిండిలో ఇలా అద్దేసి ఇందులోకి వేసేసుకోవాలి బజ్జీల లాగా చూడండి ఇలా పూర్తిగా మనము బజ్జీలను ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ లో చూడండి పూర్తిగా బజ్జీలు రెడీ అయిన తర్వాత సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు బజ్జీలు పూర్తిగా రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్ లోకి సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి అంతేండి మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం బజ్జీలు రెడీ అయిపోయాయి ఇలా మనం ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా పిల్లలకి మనకు బజ్జీ మిరపకాయలే అవసరం లేదండి ఇలా క్యాప్సికం తో చేసిన బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీటిని ఇలా చేయడం వల్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కారం కూడా ఉండవు కదా చాలా టేస్టీగా ఉంటాయి మనం బజ్జీ మిరపకాయలతో చేసే బజ్జీలను పిల్లలు పైన ఉండే పార్ట్ని మాత్రమే తింటారు లోపల ఉండే బజ్జీని పక్కన పడేస్తారు కదా అలా కాకుండా ఇలా చేయడం వల్న మనము పిల్లలు క్యాప్సికం ని కూడా బజ్జీ టైప్ లో తినేస్తారండి ఇలా చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే పిల్లల కోసం అలాగే పెద్దల కోసం ఎవరైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి